ఖచ్చితంగా లేఖన మర్యాద చొప్పున నడవాలి. అలా కాదండి, అంతకుముందు ఉన్నట్టే ఉంటానండి అంటే కుదరదు. చూలింతగా ఉన్నప్పుడు ఉన్నట్టే బాలింతగా ఉన్నప్పుడు ఉంటానంటే కుదురుతుందా? చూలింతగా ఉన్నప్పుడు ఏది పడితే అది తినేసింది, బాలింతగా ఉన్నప్పుడు తినటం కుదురుతుందా? నువ్వు చూలింతగా ఉన్నావు, నీకు ఏది పడితే ఏది అడిగితే తెచ్చిపెట్టావు. నువ్వు అడగకపోయినా అడిగి మరీ తెచ్చిపెట్టావు. నువ్వు చెప్పకపోయినా కావలసినవన్నీ కూడా సమకూర్చి పెట్టావు. మటన్ మంచూరియాలు, చికెన్ జింజర్లు, తంగిడి కబాబులు, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్లు, ఫ్రూట్స్, స్వీట్స్, జ్యూసెస్, ఏది కావాలి పెట్టావు. ఒక శుభగడియలో బిడ్డకు జన్మనిచ్చావు. అసలు బిడ్డ పుట్టడమే శుభగడి, ఒక మాటలో చెప్పాలి. దేవుడిచ్చిన బహుమానం స్వాస్థ్యం కదండి పిల్లలు. బిడ్డకు జన్మనిచ్చావు, ఎప్పుడైతే బిడ్డకు జన్మనిచ్చావో చూలింతవి కాస్త ఏమయ్యావు? బాలింతవయ్యావు. బాలింతయిన తర్వాత ఏది నా మటన్ మంచూరియా, ఎక్కడ ఉంది నా చికెన్ జింజర్, తీసుకురాలేదేమిటి మిక్స్డ్ ఫ్రైడ్ రైస్, తిండి తంగిడి కబాబ్ అంటే తెచ్చిపెడతారా? డిప్ప మీద ఒకటేసి పచ్చిం చేయమని చెబుతారు. అదేమిటండి, అంతకుముందు ఏది కావాలో తెచ్చిపెట్టారు కదా, ఇప్పుడు ఎందుకు పెట్టరో అందనుకోండి. అప్పుడు నువ్వు చూలింతవి, కానీ ఇప్పుడు నీవు బాలింతవి. చూలింతగా ఉన్నప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి వేరు, బాలింతగా ఉన్నప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి వేరు. చూలింతగా ఉన్నప్పుడు ఉన్నట్టే బాలింతగా ఉన్నప్పుడు ఉంటానంటే కుదరదు, పచ్చిం చెయ్యాలి. అందుకని చెప్తారు పెద్దలు, నువ్వేది పడితే అది రెడీ తెచ్చిపెట్టాం, వెలుడుపై కూర వండి పెడతాం తిను, పప్పు నూనెతో బీరకాయ కూర వండి పెడతాం తిను, ఇంగువ మింగిస్తాం మింగు, పాత బెల్లం పెడతాం తిను, చెవుల్లో దూదులు పెట్టుకో, తలకు గుట్ట కట్టుకో, చల్నీళ్ళలో తిరగొద్దు, నడికట్టు జాగ్రత్తగా కట్టుకో, చల్నీళ్ళు త్రాగొద్దు, ఇన్ని చెబుతాం. నేను చేయను కుదరదన్నామనుకో, నీకు తేడా చేస్తాను. నీకు తేడా చేస్తే పుట్టిన బిడ్డకు తేడా చేస్తాను, పుట్టిన బిడ్డకు తేడా చేస్తే మా జేబుకు తేడా చేస్తాను. మా జేబుకు తేడా చేసాక తర్వాత మాకు కూడా తేడా చేస్తుంది. ఇన్ని తేడాలు అవ్వకుండా ఉండాలంటే నువ్వు తేడా కాకుండా ఉండాలి. కనుక చూలింతగా ఉన్నప్పుడు ఉన్నట్టే బాలింతగా ఉన్నప్పుడు ఉంటానంటే కుదరదు. చూలింత చూలింతే బాలింత బాలింతే. ఇది వరకు ఉన్నట్టుగా ఇప్పుడు ఉంటానంటే కుదరదు. ఇది వరకు నీవు చీకటి, కానీ ఇప్పుడు వెలుగు, దేవునికి మహిమ కలుగును గాక. ఇది వరకు నీవు లోకస్థుడవు, లోకస్థురాలవు, ఇప్పుడు సంఘస్థుడవు, సంఘస్థురాలవు. ఇది వరకు నీవు చీకటిలో ఉన్నావు, ఇప్పుడు దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నావు, వెలుగులో ఉన్నావు. కనుక అంతకుముందు ఉన్నట్లే ఇప్పుడు ఉంటానంటే కుదరదు. పచ్చి బాలింత పచ్చెంతో సమానంగా చేయదగిన ఏకైక భక్తి క్రైస్తవ భక్తి, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియా సహోదరి సహోదరులారా, ఖచ్చితంగా నియమంతో కూడినటువంటి భక్తి చేయాలి, క్రైస్తవ భక్తి. అంతకుముందు ఉన్నట్లే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను, భయం లేని కోడి బజారులో గుడ్డెట్టింది అన్నట్టుగా నా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తానంటే కుదరదు. ఖచ్చితంగా నువ్వు నియమంతో కూడిన నీతి కలిగిన భక్తి చేయాలి, లేఖన మర్యాద చప్పున నీవు నడవాలి. కనుకనే అంటున్నా, హృదయ విగ్రహాలు ఉండకూడదు. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా పానకంపై నీ మనస్సు ఉంచావంటే అది నీలో ఉన్న ఒక హృదయ విగ్రహం. ప్రభువు నమ్మిన తర్వాత కూడా కొంతమంది వివాహాల సమయంలో ముహూర్తాలు అవి పెట్టించుకుంటారు, మీరు గమనించారో లేదో. కొంతమంది అక్కడికి వెళితే వాడు ముహూర్తం పెట్టాలి, ఇక్కడికి వస్తే పాస్టర్ పెళ్లి చేయాలి. ముహూర్తం పెట్టడానికి పంతులు, పెళ్లి చేయడానికి పాస్టర్. మళ్ళీ వచ్చి అయ్యగారు పలానా రోజున పెళ్ళండి, మీరే చేయాలని అంటారు. ఆ రోజు కుదరదమ్మా, సభ ఉంది, వేరే చోటకి వెళ్ళాలి, ఇంకో రోజు పెట్టుకుందాం అని పాస్టర్ గారు అన్నారనుకోండి, వెంటనే మనిషికి వచ్చినట్టు వచ్చేది కోపం వాళ్ళకి. ఆ కోపంలో ఆ రోజే పెట్టాలి అంటారు. ఏ ఆ రోజు ఎందుకు అని అడుగుతాం. వాడు ఆ రోజే పెట్టాడు. ఏం పెట్టండి, దినం పెట్టాడా అని లోపల అనుకుంటాం, బయటికి అనకూడదు కదా. లోపల అనుకుంటాం, ఏం పెట్టండి దినం పెట్టాడా అని లోపల అనుకుంటు, బయటికి ఆ రోజే పెట్టాడా సరే. ప్రభు నమ్మిన తర్వాత కూడా నీవు ముహూర్తాలు అవి అంటున్నావంటే నీ హృదయంలో ఉంది విగ్రహం, నీ హృదయగదిలో విగ్రహం ఉంది. ప్రభు నమ్మిన తర్వాత కూడా కొంతమంది వివాహముల సమయంలో నక్షత్రాలు జాతకాలని పడిచేస్తూ ఉంటారు. ఒకతను నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారు మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి అన్నాడు. నేను ఇంకా అలాంటి పరిచర్య ప్రారంభించలేదు బాబు అన్నాను. అది కాదండి, మీరు అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కనుక మీకు చాలామంది తెలుస్తారు, కనుక సంబంధం చూడండి అన్నాడు. ఎందుకంటే పెళ్లి సంబంధాల్లో గట్ట అసలు నేను వేళ్ళు పెట్టను.
ఇంకా చెప్పాలి అంటే ఈ పెళ్లి సంబంధాలు పాస్టర్ అనేవాడు ఎవడో వేళ్ళు కళ్ళు పెట్టకూడదు, తలకాయ పుట్టదు. ఈ పెళ్ళైన తర్వాత ఏదో మాట మాట రాకుండా ఉండదు, పెళ్ళైన తర్వాత ఏదో బాధ ఇబ్బంది రాకుండా ఉండదని. కనుక నాకు ఎవరికైనా పెళ్లి సంబంధం చూడమంటే, బాబు పలానా చోట మ్యారేజ్ బ్యూరో ఉందండి, అది మన క్రైస్తవులదండి, అక్కడికి వెళ్ళిపోండి బాబా. మరి బ్యూరో పర్లేదు, ఇబ్బంది లేదు. కానీ వ్యక్తిగతంగా నా దగ్గరికి వచ్చి సంబంధాలు చూడమంటే, నేను ఇంకా అలాంటి పరిచర్య ప్రారంభించలేదు బాబు, పలానా దగ్గర ఉంది ఎలాంటి బాబు అంటే. ఎందుకంటే ఏదో మాట మాట రాకుండా ఉండదు పెళ్ళైన తర్వాత. ఆ మాట మాట వచ్చినప్పుడు నేను గుర్తొస్తాను వాళ్ళకి, ఇక బండోడు తెచ్చి చేశాడు అంటారు. ఎందుకు వాళ్ళతో నేను తిట్టించుకోవటం? కనుక ఈ పెళ్లి సంబంధాలు గట్ట వెళ్ళు కాళ్ళు పెట్టను. ఎవరన్నా వస్తే ఇది క్రిస్టియన్ మ్యారేజ్ బ్యూరో ఉందండి అని యోబు గారు అన్నయ్య గారిని ఎమరేవటం ఏమండి, లేదంటే మా కృపావరం ఉన్నాడు మా స్నేహితుడు వాడిని ఎమరవటం ఏదో ఒకటి చేస్తాం. కానీ నేను మాత్రం అలాంటి వాటిలో వెళ్ళి పెట్టను, ఎందుకంటే మంచి అప్పుడు గుర్తున్నాం. ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు ఆడి తెచ్చి చేచ్చేటట్టు అంటారు. ఎందుకు తిట్టించుకోవటం ఎందుకు నాకు అనవసరం? కనుక నేను ఇంకా అలాంటి పరిచర్య ప్రారంభించలేదు బాబు అన్న. అది కాదండి, మీరు అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు కనుక మీకు చాలామంది తెలుస్తారు. అందుకనే మీకు చెబుతున్నాం, అమ్మాయి అందంగా ఉండాలి, కట్నం పెద్ద లేకపోయినా పర్లేదు, నక్షత్రాలు కలవాలి అన్నాడు. ఏం కలవాలటండి? ఏ వీళ్ళిద్దరూ కలిస్తే సరిపోదా? నక్షత్రాలు కలవాలా? నక్షత్రాలు కలిస్తే ఖగోళంలో గందరగోళం కలుగుతుంది, నక్షత్రాల కలయిక వలన విస్ఫోటనం జరుగుతుంది. నక్షత్రాల కలయిక వలన కలిగిన విస్ఫోటన తాకిడికి భూమి బూడిద చేత నింపబడుతుంది. అప్పుడు నీ మొహం మషిమొహం అయిపోతుంది. నీకు ఇష్టమా? నక్షత్రాలు కలవాలట, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే సరిపోదా? నక్షత్రాలు కలవాలి అన్నాడంటే వాడి హృదయంలో ఏముంది? విగ్రహం ఉంది, అది హృదయ విగ్రహం. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా కొంతమంది జాతకాలు అవిని తగలడుతూ ఉంటారు. ఎంతవెంతో చూడండి, ఆ రాశి ఫలాలు ఏవో టీవీలో వస్తే చూస్తారు వీళ్ళు. ఆ వారం బాగోదని అన్నాడంటే ఆ వారం అంతా చచ్చిపోతారు. చూస్తారు వీడు పేపో రారి అంటే తులారాశి ఏముంది ఇది ఉంది, ఆడు చెప్తాడు తులారాశి వాళ్ళకి ఈ వారం ఏమీ బాగోదు, అనారోగ్యతలు అంటూ వ్యాధులు అంటాడు, ఏమీ లేకపోయినా వచ్చేది వాళ్ళకి. చూసారా, ఆడు చెప్పేడలా వచ్చింది. నువ్వేదనుకుంటే అదే నీ నెత్తి మీదకి వస్తుందని యోగ గ్రంథంలో రాయబడు. ఆడు చెప్పాడు నువ్వు అనుకున్న నీకు వచ్చిందండి. ఎందుకురా ఏడుస్తున్నావంటే ఎల్లుండ మా అమ్మ కొట్టుద్దానని అంటాడు. ఎల్లుండ అలా అమ్మ కొట్టుద్దని ఇప్పుడే మొదలెట్టాడు వాడు. కనుక జాగ్రత్త, అవి చూసి అమ్మో అనుకోవటం, ఇంకా చెప్పాలి అంటే మీకు అర్థం కావటానికి జాతకాలు అవి చూపెట్టుకోవటం. ఈ చిలక జోష్యం వాళ్ళని ఎప్పుడైనా చూశారా మీరు? చిలక జోష్యం వాళ్ళు మా ఊరో కొత్తన వస్తూ ఉండేవాడు చిలక జోష్యం అతను. ఈ మధ్యకాలంలో రావటం మానేశాడు. కారణం ఏమిటంటే వాడు చిలకను కుక్క తినేసింది. నిజం మరి, వాడి చిలుకను కుక్క తినేసింది. లేకపోతే భలే నేగ్గా వచ్చేవాడు ఉన్నాడు. ఎలుకల బోన్లాగా ఉంటుంది, అందులో ఒక చిలక పెట్టుకుని రెండు జాంకాయలు పెట్టుకుని పంచకట్టి తలపాగా చుట్టి పైవస్త్రం వేసుకుని గొడుగోడు చేత్తో పట్టుకుని ఊళ్ళోకి ఎంట్రాయి. నెట్టారం, భుగనవారం, పద్మనాభం, దామోదరం, ఇవాళ ఆదివారం, రేపు సోమవారం, ఎల్లుండ మంగళవారం, అంటాకు, అలబండ, కొత్తిమీర, కరివేపాకు, పప్పుచారు, సాంబారు, కుర్రో కుర్రంటా వస్తాడు. వాడేమంటాడో మనకు రాదు, ఇదే మోడల్లో అంటాడు. వాళ్ళని అనుకుంటూ వచ్చాడో లేదో అంత దూరాన్ని ఉండగానే దొరగారో అని పిలిచి ఐదో పదో చేతులు పడి జాతకాలు చూపెట్టుకునే వాళ్ళేరా? గార్ధవ స్వరం వేసుకుని పిలిచి మా ఊర్లో ఒక అక్కలకే చూపెట్టుకుంటూ వెళ్ళా. అది 2004 నేను వెళ్ళా. ఏంటక్కను అయ్య బాబు చూసేసే తమ్ముడంది, చూడక తప్పు కదా అక్క, మనం ప్రభువుని నమ్ముకున్నాం, ఇలాంటివి చేయకూడదు కదా, జాతకాలు అవే చూపెట్టుకుంటున్నావు, నా జాతకం మారాలని అంది. నీ జాతకం ఆడేం మారుతాడక్క, అసలు వాడి జాతకమే బాగోకూడదంటే తిరుగుతుంటే. మీ ఇద్దరి జాతకాలు యేసు ప్రభువు వారు మారుస్తారని చెప్పాను. మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ సిహెచ్ యోబు, చోడవరం, పెనమలూరు మండలం, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 8977777117 మరియు 8977777579.